మీ ట్రైలర్ చూసుకుంటే దాదాపుగా 21 మిలియన్ యూట్యూబ్ లో వెళ్ళింది. బహుశా ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాని సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇంతలా వెళ్ళటం, మీ సినిమాకి సంబంధించి కూడా. ఎలా అనిపిస్తూ ఉంది ఇంత ఇంత హ్యూజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉందండి. దట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే కాంబినేషన్ వైజ్ చూస్తే నేను, నాని, నివేదిత, అదితి, ఇంద్రకంటి గారు, దిల్రాజు, సో ఆల్ దీస్, అది ఒకటి కానీ, నాని 25th ఫిల్మ్ అని కానీ, అండ్ పీపుల్ కూడా బాగా డ్రై అయిపోయారు మెయిన్ స్ట్రీమ్ సినిమా చూడాలి అని చెప్పి. సో దే బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్, సో దే ఆర్ ఆల్సో సర్చింగ్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్. సో అదొకటి, అండ్ ట్రైలర్ లో కంటెంట్ బాగుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ చేసి సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మీకు నాని గారికి మధ్య జరిగిన సన్నివేశాల్లో పోటా పోటీగా యాక్ట్ చేసిన సన్నివేశాలు ఏవైనా ఉన్నాయా? అంటే మిమ్మల్ని నాని డామినేట్ చేయటం గానీ, నానిని మీరు డామినేట్ చేసిన సన్నివేశాలు గానీ, అటువంటివి ఏవైనా ఉన్నాయా? పీక్ స్థాయికి వెళ్ళిన సన్నివేశాలు? పీక్ స్థాయికి వెళ్ళిన సన్నివేశాలు చాలా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ డామినేట్, నేను తనను డామినేట్ చేయడం కానీ తనను డామినేట్ చేయడం కాదు. ఇట్స్ నాట్ లైక్ సుధీర్ నాని కంపీట్ చేయట్లేదు, ఇట్స్ జస్ట్ మా క్యారెక్టర్స్ కంపీట్ చేస్తున్నాయి. అండ్ గుడ్ యాక్టర్ విల్ అండర్స్టాండ్ జస్ట్ టు ప్లే పార్ట్, జస్ట్ బై ట్రయింగ్ టు బీ లౌడర్ దాన్ ది ఆపోజిట్ పర్సన్ ఆల్సో డజంట్ హెల్ప్ ద సీన్. ఓకే, ఈ సినిమా ద్వారా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారంటే, రేపే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా, మీరేం చెప్ ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు మీ ఫ్యాన్స్ కి గాని ప్రేక్షకులకు గాని? వీలాంటి సినిమా అంత ఈజీగా, ఐ మీన్ అరుదుగా వస్తూ ఉంటాయండి. ఒక యాక్షన్ డ్రామా ఉండి, యాక్షన్ డ్రామాకి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండి, ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్స్కి మంచి సోల్ ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ఒక సినిమా ఏంటంటే, ఒక మల్టీ స్టారర్ అయినా సరే, దిస్ ఇస్ ఒక మల్టీ స్టారర్ అయినా సరే, ఇట్స్ నాట్ మెజర్డ్ మల్టీ స్టార్. ఇప్పుడు నాకు 4 సీన్లు, ఆయనకు 4 సీన్లు, ఆయనకు 2 ఫైట్లు, నాకు 2 ఫైట్లు, అలా లేదు. ఇట్స్ ఎ ఫిల్మ్ లైక్ ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ని చెప్పాలంటే ఎన్ని సీన్లో చెప్పాలి, ఈ క్యారెక్టర్ చెప్పాలని. సో ఫుటేజ్ వైజ్ మేబీ నాకు ఎక్కువ ఉన్నా సరే, బట్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ ఈక్వల్. ఇంద్రగంటి మోహన కృష్ణ గారి విషయానికి వస్తే, ఆయన చాలా పర్ఫెక్ట్నెస్ ఎక్కువగా కోరుకునే వ్యక్తి. ఆయన ప్రతి సన్నివేశంలో కావచ్చు, మీకు నెరేట్ చేసినప్పుడు కూడా కావచ్చు, అంత పర్ఫెక్ట్నెస్ తో మీకు ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేదా అది మీకు మంచిగా అనిపించిందా, ఫర్దర్ గా ఏమైనా ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడిందా? అంటే ఐఎమ్ ద వన్ ఆల్వేస్, ఆయన పర్ఫెక్ట్ అంటే నేను కోట్ చేస్తా అంటుంటా. సో ఇబ్బంది అయితే లేదండి, ఎండ్ ఆఫ్ ది డే హీ నోస్ నేను ఎప్పుడైనా సరే ఒక రీటేక్ అడిగితే హీ నోస్ దట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్, దిస్ సంథింగ్ దట్స్ ట్రబ్లింగ్ మీ అని. ఇబ్బంది లేదు, ఇట్స్ జస్ట్ దట్ యు నో ఇట్స్ ఎ గుడ్ టీమ్ వర్క్, హీ అండర్స్టాండ్స్ మీ. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ అడిగిన వెంటనే లేదు సరిపోతుంది సరిపోద్ది అని వెళ్ళిపోతూ ఉంటాం. సో అట్లా లేకుండా హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది యాక్టర్స్ అండ్ ఈస్ వెరీ క్లియర్ బాగుందా బాగాలేదా అని మాత్రం ఇట్లా చెప్పేస్తారు. ఓకే, ఇబ్బంది అయితే లేదు. ఓకే.